చివరికి की చిన్న కొడుకు చచ్చిపోతే కూడా ఆ చిట్టిలో సమాచారం అందితే కూడా కోర్టులో ఉన్న ఫలానా ఇప్పుడు ఈ మీటింగ్ లో కూర్చున్న నాకు ఇంటికా నుంచి ఫోన్ వస్తే నా బిడ్డకో నా కొడుకుకో బాలేదంటే ఈ మీటింగ్ దబ్బు నడిచిపెట్టి వెళ్ళిపోతా బ్రదర్ నేను ఎందుకంటే అత్యంత అల్పుణ్ణి సామాన్యుణ్ణి నేను కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పని చేయలే మొత్తం అయిపోయిన తర్వాత జడ్జికి ఏమని చెప్పిందంటే బాబాసాహెబ్ నా కొడుకు చచ్చిపోయింది నిజమే నాకు తీరని దుఃఖం వస్తున్నది ఏడుస్తున్నా లోపలనే ఏడుస్తున్నా నా కన్నీళ్లు దాటనివ్వట్లేదు నా చిన్న కొడుకంటే నాకు చాలా ఇష్టం జడ్జి గారు కానీ నేను పోటం ద్వారా వాడు తిరిగి బతకడు వాడి ప్రాణం అయితే తిరిగి రాదు కదా కానీ నేను ఈ కేసు ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతే నిర్దోషులైన వీళ్ళకు శిక్ష పడితే వీళ్ళ 40 కుటుంబాలు దుఃఖపడతాయి అందుకే నేను పోలేదు చనిపోయిన నా ఒక్క కొడుకే కాదు చనిపోయిన నా ఒక్క కొడుకే కాదు ఇళ్ళ కుటుంబాలలో ఉన్న పిల్లలు కూడా నా పిల్లలే కదా రేపు భారతదేశంలో పెరగబోయే బిడ్డలందరూ నా బిడ్డలే కదా అని జడ్జికి సమాధానం ఇచ్చిండు ఆ విడుదల చేయబడ్డ 40 మంది నిర్దోషులు ఎవరంటే ఈ భారతదేశపు స్వాతంత్ర్యం కోసం కొట్లాడిన స్వాతంత్ర సమర యోధులు భారతదేశ స్వతంత్ర సమరానికి బాబాసాహెబ్కు అంబేద్కర్కు సంబంధం లేదు అని మాట్లాడే వెదవలకు ఇది ఒక చెప్పుతో దెబ్బ ఎందుకు మాట్లాడతారు అజ్ఞానులారా మీరు అందరూ కూడా ఎందుకు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఆయన కీర్తిని వంచించడానికి ఈ దేశపు బిడ్డల మీద ఆయన పెంచుకున్న మమకారంతో పోల్చుకుంటే ఈ దేశంలో ప్రపంచంలో ఆయనంత సహనం ఆయనంత త్యాగం ఎవరు చేయలేరు